हाय फ्रेंड्स, वेलकम टू सिंपल सिनेमास। मन सिंपल सिनेमास लो मनम थिएटर मूवी की संबंधी स्टोरी कावाली अने अनौंसमेंट चेसिन तर्वात मरि एंतो मंदी एन्नो विधालुगा स्टोरीस अनेदी मनकु चेप्तू उन्नारु। कादंटे मन स्टोरी की कोन्नि टर्म्स अंड कंडीशन्स उन्नायि, सो వాటిని బేస్ చేసుకునే స్టోరీ చెప్పాలి. అది నేను మొన్న వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను కూడా, మరోసారి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏ విధంగా ఉండాలి అంటే, పూర్తిగా స్టోరీ మొత్తం కూడా ఒక విలేజ్లోనే మూవీ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలి. దానికి వేరే చోటకి టూర్లు కానీ లేదా అందులో యాక్షన్ బ్యాక్డ్రాప్స్, హై రేంజ్ ఫైట్ సీన్స్, నెక్స్ట్ మ్యారేజ్ ఫంక్షన్ బ్యాక్డ్రాప్స్ కానీ ఏమీ ఉండకూడదు. మొత్తం పూర్తిగా ఒక విలేజ్లో ఒక సింపుల్గా ఒక విలేజ్లో జరిగే ఒక స్టోరీ అయి ఉండాలి. సో ఈ విధంగా స్టోరీ ప్రిపేర్ చేసుకోమని మనం ఎందుకంటూ ఉంటున్నామంటే, ఒక మంచి కథ ఏ విధంగా అయినా సరే ఒక మంచి కథ దొరికితే దాన్ని మనం ఏ ప్లేస్లో తీసామన్నది ముఖ్యం కాదు, ఏ విధంగా తీసాం మనం, ఏ కథను తీసుకొని చేసామన్నది ఆడియన్స్ గమనిస్తారు. సో కాబట్టి మన సినిమా ప్రొడ్యూసర్ లేడు, మనం చేసే సినిమాకి ప్రొడ్యూసర్ లేడు, అలాగే మనం మన సినిమా మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం సినిమా తీస్తున్నాం. మీరు సరిగ్గా గమనించాలి. కొంతమంది షార్ట్ ఫిల్మ్కి సరిపడే స్టోరీస్ తెచ్చి మూవీ స్టోరీ కానీ చెప్తూ ఉన్నారు. సో ఇది మూవీ, పూర్తిగా థియేటర్కి సంబంధించిన మూవీ. మనలా ఎంతోమంది ప్రయత్నించి కొన్ని చోట్లకి వెళ్ళి డబ్బులు కట్టి అక్కడ అవకాశాలు లేక కొంతమంది ప్రయత్నం చేసి ఇంకా మన వల్ల అవదని చెప్పేసి ఆగిపోయి వాళ్ళ జాబుకి వాళ్ళు వెళ్తున్న ఆర్టిస్టులు కానీ ఇలా ఎంతోమంది ఓడిపోతూ ఉన్నారు. సో మరి మనందరం గెలవాలంటే ఒక పక్కన ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకూడదు, అలాగే మన ఆర్టిస్టుల దగ్గర మనం ఏమి అమౌంట్ అనేది డిమాండ్ చేయకూడదు. ఒక సింపుల్ సబ్జెక్ట్ని తీసుకొని ఓన్లీ ఇందులో ఉన్న ఆర్టిస్టులు ఒక కథే హీరోగా మలుచుకొని ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీని తీసుకుంటే మనకి షూట్ అంతా కూడా పూర్తిగా ఒక దగ్గర కంప్లీట్ అవ్వడానికి ఉంటుంది. ఈ విధంగా మన దగ్గర ఎన్నో స్టోరీస్ ఉంటాయి. సో ఈ స్టోరీ పెద్ద మ్యాటర్ కాదు, కాదంటే అది పూర్తిగా విన్న తర్వాత అందులో వచ్చే సీన్స్ ప్రతిదీ కూడా ఫిల్టర్ చేసి ఏ విధంగా ఉంటుందని ఫైనల్ డెసిషన్ సింపుల్ సినిమాస్ నుంచి ఓన్గా నేనే తీసుకోవడం అనేది జరుగుద్ది. కాదంటే ఈ ప్రొడ్యూసర్ లేడు కాబట్టి ఇందులో దుబారా ఖర్చులు కానీ అవసరం లేని సీన్స్ కానీ ఏవి కూడా ఉండకంట ఖచ్చితంగా పూర్తిగా ఒక సింపుల్ స్టోరీని మనం తీసుకొని దాన్ని నీట్గా ప్రజెంటేషన్ చేయగలిగితే మన ఆర్టిస్టులందరూ, అవకాశం లేని వారందరికీ కూడా ఇందులో అవకాశం ఇద్దామని నా ఉద్దేశం. సో ఒక్క రూపాయి పెట్టకుండా సినిమా తీయడం మొదలు పెడితే ఎలాగుంటుంది, అసలు తీయగలమా అంటే 100%లో 90% తీయలేమనే చెప్తారు. కానీ 10% వారికంటూ ఒక అవగాహన ఉంటుంది. కానీ ఖచ్చితంగా డబ్బు లేకుండా పూర్తిగా థియేటర్ మూవీ నేను చేసి చూపిస్తాను. సో మరి మీరు కూడా ఇంకా ఎవరో అవకాశం ఇవ్వాలి, ఎవరో అవకాశం మన అవకాశం కోసం ప్రయత్నించాలని మీరు ఇంకా ట్రై చేయకుండా, అలాగే ఇంకా ఇలా ప్రయత్నిస్తూ ఇలా సంవత్సరాలు దాటిపోతే వయసు మళ్ళుద్ది కానీ అవకాశాలు రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అవకాశం రాక కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పటికైనా సరే లేట్ చేయకుండా మన సింపుల్ సినిమాలోకి ఎంటర్ అయ్యి మరి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్గా కానీ లేదా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడ ఆర్టిస్ట్లు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో మరి వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా మన సింపుల్ సినిమాస్ ప్రతి ఆర్టిస్ట్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సింపుల్ సినిమాస్ ఓన్లీ ఆర్టిస్టులను బేస్ చేసుకొని మాత్రమే వారికి అవకాశం ఇచ్చే విధానంలో ఈ మూవీ అనేది మొదలు పెట్టబోతూ ఉన్నాం. ఒక చిన్న సినిమా, చిన్న సినిమా అంటే అరగంట సినిమా కాదు, ఒక చిన్న సినిమా, హై రేంజ్ గ్రాఫిక్స్ ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా మీకు కంచెరపాలెం ఏమో ఎలాగైతే ఉందో ఆ టైప్లో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని నీట్గా ప్రజెంటేషన్ మనం చేయగలిగితే సూపర్గా మరి మన ఆర్టిస్టులందరికీ కూడా మనం మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే జీరో బడ్జెట్లో చేసి మన చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులందరితోనే వారు అవకాశం ఇచ్చి అలాగే జీరో బడ్జెట్లో చేసిన వారం కూడా మనమే అవుతాం. సో తర్వాత ప్రొడ్యూసర్స్ వాళ్ళే వస్తారు, మన దగ్గర ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతైనా సరే పెట్టుబడి పెట్టగలరు. సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళతో ప్రొడ్యూస్ చేయిస్తే ఖచ్చితంగా మనం పెట్టిన పేమెంట్స్ అనేవి రిటర్న్ రావు. వాళ్ళకు వద్దని చెప్పి వాళ్ళని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను వీలైనంతవరకు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఈ సినిమా అనేది పూర్తిగా కంప్లీట్ చేస్తాను.
చేసి చూపిస్తాను. అలాగే నేను చేస్తున్న ఈ మూవీ నేను చేయగలనన్న నమ్మకం ఉన్న వాళ్ళే నాతో ట్రావెల్ అవ్వండి, నమ్మకం లేని వాళ్ళు ఇప్పుడే మూవీ నుంచి పక్కకు తప్పుకోవచ్చు. అలాగే నేను ప్రతి ఒక్కరికి కూడా ఏ ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఉంటుందన్నది మన స్టోరీ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత మరి ఏ ఆర్టిస్టులు మనకు అవసరం అవుతారని వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుద్ది. సో వారు నేను అడిగిన తర్వాత ఏదో మొహమాటానికి సరే నేను చేస్తాను అని, మూవీ టైమ్స్ అయ్యి ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నేను చేయను అని మరి మీరు మాట మార్చకుండా ముందే మీరు చేస్తారు లేదు నేను చేయను అన్నది పర్టికులర్గా సింగిల్ లైన్లో నాకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మన స్టోరీలు ఇప్పటికే కొన్ని స్టోరీలు వస్తూ ఉన్నాయి, ఒక 10 to 15 నెంబర్ స్టోరీలు చెప్పారు, అందులో ఒక 2 స్టోరీస్ అనేది మనకి కొద్దిగా కన్వీనియంట్గా ఉన్నాయి కాబట్టి సో ఇంకా స్టోరీస్ అనేవి మనకు ఫుల్గా వచ్చిన తర్వాత కొన్ని స్టోరీస్ అనేవి విని ఫైనల్గా ఒక స్టోరీని మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుద్ది. ఆ స్టోరీ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా మన సింపుల్ సినిమాస్లో ఎవ్రీ సెకండ్ మీకు ఎవ్రీ సీన్ కూడా అప్డేట్ అనేది ఉంటుంది. ప్రతి మనం చేసే టైమింగ్, ఏ విధంగా మనకి కెమెరా ఎక్విప్మెంట్ వస్తుంది, ఏ విధంగా మనకి ఆర్టిస్టులు వస్తున్నారు, మనం ఏ విధంగా షూట్ చేస్తాం, రిలీజ్, డబ్బింగ్, ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఇవన్నీ అప్డేట్లు కూడా ఖచ్చితంగా సింపుల్ సినిమాస్లో ఉంటాయి. సో ఈ దీంట్లో ఎంటర్ అవ్వాలి, అలాగే మన మూవీలో చేయాలి అని అనుకుంటున్న వారు మా సింపుల్ సినిమాస్ మీద అలాగే నా మీద నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీద నమ్మకం ఉంటేనే నాతో ట్రావెల్ అవ్వండి. నమ్మకం లేకపోతే ముందే సైలెంట్గా కామ్ అయిపోతే చాలా బెటర్. మీరు ఏ విధంగా అయితే మరి అవకాశం వద్దని చెప్పేసి ప్రయత్నాలు ఇప్పటికే చాలామంది చాలా నెలలుగా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. సో మీరు అలాగే ప్రయత్నాలు చేసుకుంటూ వయసు మళ్ళీపోయేదాకా ప్రయత్నాలు చేసి ఇప్పుడు కూడా అవకాశం రాక వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి మీరు కూడా అలా టైం వేస్ట్ చేసి అనవసరంగా తిరిగి మళ్ళీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయే అంత అవసరం మీకు లేకుండా పూర్తిగా మరి మన సింపుల్ సినిమాస్ అనేది ఒక గైడెన్సీగా మారి మనకు తెలిసిన గురువుల దగ్గర నుంచి మనం కొన్ని ఐడియాస్ అనేవి తీసుకొని ఈ ప్రాజెక్ట్ త్వరలో అంటే 2021 నెక్స్ట్ ఇయర్లో మొదలు పెట్టబోతున్నాం. సో దాని గురించి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకొని ఆర్టిస్టులను కానీ మన స్టోరీ అండ్ లొకేషన్స్ మనకి పాసిబుల్గా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా తీసుకొని దీనికి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మన సింపుల్ సినిమాస్లో వస్తుంది. సో మన నేను చెప్పిన ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఒక స్టోరీ కావాలి. సో రైటర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్ ఈ విధంగా మన స్టోరీ ఉండాలి. సో మరి మీరు లాస్ట్ టైం చెప్పిన స్టోరీని మరి ఇంకా మీ దగ్గర స్టోరీస్ అనేవి ఉంటాయి కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసి మంచి కథని మనం తీసుకోగలిగితే మనతో చేసిన ఆర్టిస్టులకి అలాగే మనం చేసే ప్రయత్నానికి కూడా ఒక విలువ ఉంటుందని నా నమ్మకం. సో ఇలాగే మరి మీరు కథ చెప్పగానే దాన్ని విని ఓకే చేసేయడం అనేది ఉండదు, నచ్చితేనే ఓకే చేయడం అనేది జరుగుద్ది. మొహమాటానికి వెళ్ళే విధానం నా దగ్గర ఉండదు. సో మీరు కూడా మీరు ఆర్టిస్టులుగా కావచ్చు, టెక్నీషియన్గా కావచ్చు, ఒక కెమెరామెన్ కాడి నుంచి మనకి ప్రతి సీన్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా అవసరమే. వీరెవరో కూడా మొహమాటానికి రావద్దు, మీకు ప్యాషన్ ఉండి మేము చేస్తాం, మా మీద మాకు నమ్మకం ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది అనేటట్టు అయితేనే రండి, లేకపోతే ముందే తప్పుకోండి. సో థ్యాంక్ యూ.